వెదక్కుతున్నాడు. మనమందరికీ తెలుసు, మానవుడు దేవుని వెదకటం. కానీ ఇంకొక సత్యం కూడా ఉన్నది, దేవుడు కూడా మానవుని వెదకుతూ ఉంటున్నాడు. అందుకే యెషయా గ్రంథం 43:7 వీరిని నేను నా కొరకై నా మహిమను పాడుటకై వీరిని నేను ఎన్నుకున్నాను అని వాక్యం పలుకుతుంది. అందుకే మన మార్కు సువిశేషం 3:14 నుండి చూశామంటే, ఆయన రాత్రి అంతా ప్రార్థించి పర్వతం నుండి దిగి వచ్చి తాను ప్రేమించిన వారిని తానే ఎన్నుకొనెను. అందుకే యోహాను సువిశేషం 15:15 నీవు కాదయ్యా, నేను నిన్ను ఎన్నుకొంటేనే నీవు నా కొరకై ఈ భూమిలో నేను ఆశించిన పండ్లను నువ్వు ఫలించాలి. నా కార్యములు పరలోక కార్యములు భూలోకముల నెరవేర్పబడాలని నేను ఆశపడి దానికి సిద్ధముగా ఉన్నవారు ఎవరైనా ఉన్నారని నేను వెదక్కి నిన్ను ఎన్నుకున్నానంటున్నాడు. అందుకే 2వ దినచర్యకీర్తం 16:9 ఆకాశంలో తిరుగుతున్న పక్షి భూమి అంతా చూసినట్లు తన కొరకై వెదక్కువారు ఈ భూమిలో ఎవరైనా ఉన్నారా అని దేవుని నేత్రములు ఈ భూమి అంతా తిరుగాడుతూ ఉన్నది. వారు చిన్నవారైనా, బాలుడు సామువేలాగా ఉన్నా కూడా రాత్రి అంతా ఆయన కొరకై వేచి ఉన్నప్పుడు ఆయన వచ్చి మాట్లాడతాడు. సామువేల్, సామువేల్ అని పిలుస్తూ ఉంటాడు. ఆయన కొరకై దాహం కొను వారు ధన్యులు. ప్రతి నరుడు తన హృదయ అంతరంగమును ప్రభునకు అర్పిస్తున్నప్పుడు ఆయన హృదయ అంతరంగముడి ఒక స్వరం వినబడుతూ ఉంటును, ప్రభువా నీవు నాకు కావాలి. అందుకే కీర్తన 42:7 దావీదు మహారాజా పలుకుతున్నాడు, లోతైనది లోతైన దానికోసం దాహం కొనుచున్నది, ఆశపడుతున్నది, నాలో లోతైనది, నాలో ఎన్నో నా ఆరోగ్యం చీల్చిపో వెళ్ళిపోతుంది, నా కుటుంబం మాయమైపోతుంది, నేను సంపాదించిన సంపాదనలు నా కొడుకు తీసుకుంటున్నాడు, నిన్నటి వరకు నాది అన్నాను ఈరోజు నానా మాకు ఇచ్చేయని తీసుకొని వెళ్ళిపోతున్నాడు, నాలో ఏమీ స్థిరముగా లేదు, కానీ ఒకటి మాత్రం నా నుండి తీసివేయబడకపోతుంది, అది నేను నా ప్రభుతో పొందిన ఆ సంబంధం, నేను ఆయనలో పొందిన ఆనందం, ఆయన నాకిచ్చిన రక్షణం. అందుకే నా ఆత్మ, నా హృదయ అంతరంగం ఆ దేవుని కోసం ఆరాటపడుతుంది. అందుకే కీర్తన 42:1 చెప్తున్నాడు, తుప్పి నీటిని వెదక్కినట్లు అన్నాడు. ఇక్కడ దుప్పి దాహం కొన్నట్లు అని లేదు, వెదక్కినట్లు అంటే ఏమర్థము? దుప్పి అడవిలో ఉన్నప్పుడు, పర్వతాల మధ్యలో ఉన్నప్పుడు సడన్గా సింహం, పులి, కుక్కలు దాని వెంట వచ్చినప్పుడు అది ఏం చేస్తుంది తెలుసా? ఎక్కడ ఆ నీళ్లు చెరువు ఉన్నది, ఎక్కడ నీళ్లు కలిసి ఉన్నది ఆ దుప్పికి తెలుసు, వెంటనే పరుగెత్తి వెళ్ళి దానిలో దుముకుతుంది, దాని అందం లోపలికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే నీటి లోపల ఆ దుప్పికి కనబడుతుంది. అన్ని జంతువుల కంటే నీటిలో చాలా బాగా చూసేది ఎక్కడ క్రొకడైల్ ఉంది, ఎక్కడ ఏ అపాయం ఉంది, ఎక్కడ వ్రోధి వెనుకండి వచ్చి ఉండవచ్చు. కనుక ఆ వ్రోధికే తెలియదు తాను ఏ స్ట్రైట్గా పోయి టర్న్ చేయాలా, స్ట్రైట్గా పోయి లెఫ్ట్ తీయాలా, రైట్ తీయాలా, లేక ముందుకు సాగిపోవాలా, ఎక్కడ రోధి ఉన్నాడు, ఎట్లా తప్పించుకోవాలి. చిన్న స్థలం చాలు ఆ నీటిలో అది బాడీ చాలా సన్నగా అయిపోతుంది.
అవును. కనుక ఆ నీరు ఎక్కడ ఉన్నదని అది వెతక్కి పరుగెత్తి వెళ్ళి ఆ నీటిలో దుముకుతుంది. అప్పుడు ఏ వ్రోధి అయినా, బయట ఉన్నవాడైనా సరే లోపల ఉన్న వ్రోధి, దేనికి కూడా ఆ దుప్పి దొరకదు. ఆ సింహం బయట నిలబడుతూ చూస్తుంది ఎక్కడ ఇది తలని ఎత్తుతా అని. కనుక నీటి లోపల 30 నిమిషం నుండి 1 గంట వరకు కూడా అది ఉండవచ్చు. అటువంటి ఆశీర్వాదం దేవుడు దుప్పికి ఇచ్చి ఉన్నారు. అందుకే అట్లనే దావీదు చెప్తున్నాడు, నా జీవిత పయనంలో స్వామి అప్పుడప్పుడు నేను బయట లోకంలో ఉన్న టెన్షను, సమస్యలు, శోధనలు, ఆటంకాలలో ఉండలేక నేను నీలో దుమికిపోవాలయ్యా, నీ లోతులోనికి నేను రావాలయ్యా, నీలో నేను కలిసిపోవాలయ్యా, నీ సంరక్షణలో నేను ప్రశాంతత పొందుకోవాలయ్యా, నీవిచ్చే ప్రశాంతతతోనే మళ్ళీ బయటకు వచ్చి బ్రతకాలయ్యా. ఆ నీటి లోపల వచ్చినప్పుడు ఆ నీరు ఇచ్చే చల్లనితనం, ఆ నీరు ఇచ్చే దాహాన్ని తీర్చే శక్తి, ఆ నీరు ఇచ్చే జీవం అన్నీ పొందుకుంటూ ఫ్రెష్గా బయటకు వస్తుంది. భయము, ఆందోళన అన్నీ మాయమైపోతుంది. ప్రతి నరుడు తనకు జీవం ఇచ్చిన ఆ దేవునిలోనే బయట లోకంలో ఉన్న టెన్షను, సమస్యలు, భయము, ఆందోళన నుండి విడుదల పొందుకుంటున్నాడు. అవును, అందుకే తావిదన్నాడు, నా హృదయంలో లోతైన దానితో కలుసుకోవాలని ఆశపడుతుంది, దాహం కొనుచున్నది. ప్రభు దేవుని ప్రియమైన బిడ్డలారా, మనం లూకా సువిశేషం 5వ అధ్యాయంలో చూస్తూ ఉన్నాము, యేసు మానవుని జీవితంలో జరుగుతున్న కార్యములను చూచి చాలా వేదన పడుతున్నాడు. అక్కడ ఆయన చూసినది ఏమనగా 2 పడవలు. 5వ అధ్యాయం 1వ వచనం నుండి చూశామంటే అక్కడ 2 పడవలు లోపల సముద్రంలో వెళ్ళి చేపలు తీసుకుని వచ్చి ఆ యజమాని ఆ పడవల్ని యజమానులకు సంపాదన ఇవ్వాలి, డబ్బు ఇవ్వాలి, ఆహారం ఇవ్వాలి, కుటుంబాన్ని నడిపించాలి. కానీ అయ్యో, ఆ పడవలు పనికిరాని పడవలుగా అవి బయటకు తీసుకుని వచ్చి కట్టపడి ఉన్నాయి. నీటిలో ఉండవలసినది కట్టపడి ఉన్నాయి. వేలాది మంది ప్రజలు యేసు వెంట వస్తున్నారు, కానీ యేసునకు ఆ వేలాది మంది ప్రజల కంటే కట్టపడిన పడవలను చూడగానే తన ప్రజలకు ఆహారం ఇవ్వలేక అయ్యో నశించిపోతున్న ఆ పడవలను చూడగానే, కట్టపడిన పడవలను చూడగానే నీటిలో ఉండవలసినది ఇసుకలో కట్టపడి ఉన్నదే ఆయన హృదయం కరిగింది. సముద్రం లోపల వెళ్ళి వల నిండా చేపలు తీసుకుని రావలసిన వారు దుఃఖముతో వలలను వారు కడుగుతూ ఉన్నారు. ఈరోజు దొరకలేదు, కనీసం రేపైనా పొందుకోవచ్చు. ఈరోజు ఆ వలను కడగలేదంటే రేపు దాన్ని వాడుకోలేరు. కనుక దుఃఖముతోనే ఒక్క చేప కూడా దొరకలేక వారు దాన్ని కడుగుతూ ఉన్నారు. యేసుని కన్నులు ఆ జీవితంలో ఏమీ సాధించలేక జీవితంలో శూన్యమైపోయాము. ఈరోజు పిల్లలకు ఏ ఆహారం ఇవ్వబోతున్నామో, యేసు ప్రతి నరుని మీద ఎంతగానో శ్రద్ధ వహిస్తారు. ఆయన ఒక ఉపమానం చెప్పారు. ఒక ధనవంతుడు ఏం చేశాడన్నమాట, మంచి మనసు గల వ్యక్తి వచ్చినప్పుడు ఎంతోమంది పనికి వెళ్లకుండా నిలబడినప్పుడు మీకు ఎవరు పని ఇవ్వలేదా, పొండి నా తోటమునకు, మీకు ఒక వరహాలు ఇస్తాను. అంటే మన ఇప్పుడు మన దానిలో 1000 రూపాయి, ఒక రోజునకు 1000 రూపాయి అంటే చాలా గొప్పది, పొండి ఇస్తాను. తర్వాత మళ్ళీ ఇంటికి వస్తున్నాడు 10 గంటలకు, ఇంకా ప్రజలు నిలబడుతున్నారు, పోంటున్నాడు. మళ్ళీ తర్వాత 3 గంటలకు చాయ్ త్రాగి పోయి పొలం చూసి వస్తాము ఎలా పని నడుస్తుందో అంటే 3 గంటలకు ప్రజలు ఉన్నారు. సడన్గా ఏదో ఇంటికి పిలుస్తున్నారు, డబ్బు ఇవ్వు మర్చిపోయారో ఏమో పోయి తీసుకొని వస్తామని మళ్ళీ 5 గంటలకు వస్తున్నాడు, అక్కడ ఇంకా ఉన్నారు.
ఆరు గంటలకు క్లోజ్ చేయాలి. ఆయన హృదయం కరిగింది, అయ్యో 5 గంటలు అయిపోయింది, వీళ్ళు పేదవారని, వీళ్ళు ముసలివారని, వీరు పనికిరాని మనుషులని వీరిని అందరు విడిచిపెట్టారా, కానీ వారికి కుటుంబాలు ఉన్నాయే, వారికి పిల్లలు ఉన్నారే, వారికి ఈరోజు ఉద్యోగం దొరకలేదంటే వారికి అన్నం దొరకదే, ఆ కుటుంబం నశించిపోవునే. హృదయం కరిగింది, వారిని కూడా మీరు పొలానికి వెళ్ళండి, వారిని ఒక్క కంటే 6 గంటలకు అందరినీ పిలిచి మొదటిగా ఎవరు చివరిగా వచ్చారో వారికి ఇస్తున్నాడు 1000 రూపాయలు. వాళ్ళకు ఆశ్చర్యం, మిగిలిన వారందరూ అడుగుతున్నారు, అయ్యా మేము దినమంతా పని చేశాం, మాకింతేనా? ఆయన ఏడుస్తున్నాడు, దేవుడు మానవుని బాధలను చూచి కన్నీరు కారుస్తున్నారు, కానీ తోడి మనుషులు లాస్ట్గా వచ్చిన వారికి నేను 1000 రూపాయలు వాళ్ళకి ఇచ్చినట్లే ఇచ్చానని వారు భరించలేకపోతున్నారని. అవును, మన మీద శ్రద్ధ వహించే దేవుడు ఆయన, మన కోసం కన్నీరు కార్చే దేవుడు ఆయన. యోహాను 11వ అధ్యాయం పలుకుతుంది, ఎప్పుడు మరియా యేసుని పాదములపై పడిందో యేసు ఆమెను పైకి లేపుతున్నాడు, ఆయన కన్నీరు కార్చాడని వాక్యం పలుకుతుంది. మరియా కళ్ళుండి కన్నీరు చూసిన వెంటనే యేసు కూడా ఏడ్చాడని వాక్యం పలుకుతుంది. అవును, యేసు లోకంలో తన బిడ్డల కోసం ఏడ్చాడు, తన బిడ్డలు నశించిపోతున్న దాన్ని గమనించినప్పుడు ఏడ్చాడు. మగవాళ్ళంటే ఏడవకూడదంటారు, కానీ యేసు ఏడ్చాడు.